కోలా శ్రీనివాసరావు గారు తెలుసుకో మీకు? తెలుసు. ఆయనకి మీరు అప్పించారా? ఇచ్చాను. మంచి మనిషి. మంచి మనిషి కాదు బాబాయ్, ముంచే మనిషి. ఆ ఐపీ పెట్టాడంట తెలుసా? ఏంటి, కోలా శ్రీనివాసరావు గారు ఐపీ పెట్టారా? అవును బాబాయ్. అక్కడ గోల గోల ఉన్నారు అందరూ. వాళ్ళ ఇంటికాడ అందరూ జనాలు గోల్ చేస్తున్నారు. తను తను అలాంటి మనిషి కాదురా. నిన్నటిదాకా బానే ఉన్నాడురా బాబాయ్. ఐపీ పెట్టేవాళ్ళు అలాగే ఉంటారు బాబాయ్, కమల్ హాసన్ లాగా నడిస్తారు. ఎంత పనైందిరా, చాలా డబ్బు అప్పించానురా. బాబాయ్ ఇక్కడే నిల్చొని డిస్కషన్ పెడితే ఎలాగా? వెళ్ళు బాబాయ్, వెళ్ళి అక్కడ ఏ దొరికితే ఎంత దొరికితే అంత లాగేసుకో. నిజమేరా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. రే గంగాధర్. నానా. సిరిని వాళ్ళ ఫ్రెండ్ మౌనికి ఇంటికి తీసుకెళ్ళు. నేనా? నువ్వేరా? అలాగే నాన్న. రే పెద్దోడా, ఉండ్రా, ఆగురా, ఆగు. ఏంటన్నా? రే, కోలా శ్రీనివాసరావు గారు ఐపీ పెట్టారట, వెళ్దాం పద. అవునా? ఇదెప్పుడు జరిగింది నాన్న? ఒరే, వివరాలు తర్వాత వివరంగా వివరిస్తాను, కాని తొందరగా పోనీరా. రే గంగాధర్, సిరిని నువ్వు తీసుకెళ్ళు. సరే నాన్న. అన్నయ్య మెల్లగా వెళ్ళండి, జాగ్రత్త. సరేరా. పోని పోని. థ్యాంక్ యూ అతిన. నీ యాక్టింగ్ అదిరిపోయిందిరా. నా దవడు కూడా పగిలిపోయిందిరా. నీ యాక్టింగ్ పిక్స్ లో ఉంది కాబట్టి నాన్న నమ్మేశాడురా. అవును మహేష్, ఓవర్ యాక్షన్ చేయడంలో నీకు నువ్వే సాటి. పొగిడావా తిట్టావా ఏదో ఒకట్లేరా. ఇవ్వండి సిరి, నేను తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తాను. ఎగ్జామ్ అయ్యాక మీరు పికప్ చేసుకోండి. అలాగే గంగా. సిరి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్ సిరి. థ్యాంక్ యూ అన్నయ్య. అరే మరి నా యాక్టింగ్ రెమ్యునరేషన్ ఇస్తానులేరా. ఆగు, కళాకారులు అంటే అందరికీ చులకనే. అలా ఏం కాదులేరా. దెబ్బ తగిలిందా?